మెయిన్ రోడ్డు మీద వర్క్ షాప్ అది ఇది నా వర్క్ షాప్ బోర్డ్స్ ఇప్పుడు సూపర్ కార్స్ అనేది మన అబద్ధం ఇచ్చారు బోర్డుకి వారిని కూడా అది మనం చేస్తాము కొద్దిగా షాప్ కూడా రెగ్యులేషన్ చేసాం మనం చేసే వర్క్స్ ఈ కంపెనీస్ వరకు మనం ఇప్పటి వరకు 1 ఇయర్ నుంచి మనం చేస్తాం గోద్రేజ్ కంపెనీ వచ్చేసి నాకు బిఎన్ఐలో ఫస్ట్ కనెక్ట్ ఫస్ట్ డే వచ్చింది ఇది చేసి మన బోర్డ్స్ వేసినవి రెండు హాస్పిటల్స్ ఎక్కువగా డెంటల్ బోర్డ్స్ ఎక్కువగా చేస్తున్నాం ఎందుకో తెలియదు అనేసి కలిగితే పెరుగు వచ్చిందో తెలియదు డెంటల్ బోర్డ్స్ మనకి గుంటూరులో ఉన్న 90% బోర్డ్స్ మనం చేస్తూనే ఉన్నాయి మనం వెనుకొండలో చేసిన ప్యాండింగ్ వర్క్ రీసెంట్గా ప్యాండింగ్ వర్క్ మనం చేస్తున్నాము రీసెంట్గా ఫుల్ అయిపోయిన తర్వాత పిక్చర్స్ లేవు అందులో ఈ వర్క్ స్టేటస్ అప్పుడు వర్క్ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు తీసుకోవడం రఘురాపల్లి హాస్పిటల్కి మనం మిగతా డ్రైవర్ పోరు ఇట్లా అన్ని కోరుతాను ఈరోజు మనం ఎల్ఈడి బోర్డ్స్ ఎల్ఈడి బోర్డ్స్లో రకాలు ఏంటి దాని గురించి ఏంటి ఎకర్లిక్ ఎల్ఈడి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎకర్లిక్ ఎల్ఈడి దీనికి తర్వాత డాటెడ్ ఎల్ఈడి ఇది డాటెడ్ ఎల్ఈడి ఇవి మీరు కనపడుతుంది లైట్స్ ఈ చిన్న చిన్నవన్నీ డాటెడ్ లైట్స్ వస్తాయి న్యూ బ్యాక్లైట్ ఒకటి మనం చేసాము దాని గురించి చెప్తాను మీకు ఇప్పుడు ఈ నార్మల్ ఎల్ఈడిలో కూడా రకాలు ఉంటాయండి ఆ రకాల్లో ఎకర్లిక్ ఎక్కువగా దీనికి మొత్తం ఎకర్లిక్ వాడతాము ఎకర్లిక్లో కూడా షైనెడ్ ఉంటాయి మామూలు ఉంటాయి దాంట్లో మనం సైడ్ నుంచి లైట్ రావాలి అనేది ఒక రకం సైడ్ నుంచి లైట్ రాకూడదు ఓన్లీ ఫ్రంట్ వరకు లుకింగ్ బాగుండాలి అనుకునేది ఒక రకం అట్లాగా ఈ దీంట్లో రకాలు ఉంటాయి ఒకటి మనం ఏదైతే హ్యాండ్ బై ఆర్ట్ ఆర్ట్ ఏదైతే ఇస్తే అది మన ఎకర్లిక్లో వస్తుంది అది ఎకర్లిక్ కటింగ్ వచ్చేసేసి మనకి లేజర్ కటింగ్ వస్తుంది ఆ లేజర్ కటింగ్లో మనకి మన చేతితో గీసిన గింజలు కూడా దాంట్లో వస్తాయి ఎంత సన్నయి అయినా చిన్నవైనా దాంట్లో వస్తుంది ఇంకోటి మనకి బోర్డు ఇలా కావాలి అని చెప్పని మన థాట్స్ మనకు ఉంటాయి కొంతమంది ఈ బోర్డ్స్ ఆర్డర్ ఇస్తారు ఆడిస్తారు కానీ మనకి ఒక వ్యూ చెప్పరు వ్యూ చెప్పినప్పుడు మన దగ్గర ఉండే వ్యూతో మనం చేస్తాం అది చాలా మందికి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏదైనా వస్తువు ఓన్లీ నాటు బోర్డు గురించి కాదు ఏదైనా మనం కావాలి అనుకున్నప్పుడు నాకు స్పెసిఫిక్గా ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది మీ సజెషన్స్ ఉంటే అది మీకు నచ్చినట్టుగా వచ్చింది అని చెప్పని నా అభిప్రాయం ఎల్ఈడి 1 ఇయర్ వారంటీ వాడతాము ఎకర్లిక్ 2.3 mm షీట్ వాడతాము ఫిలిపిట్ అడాప్టర్స్ వాడతాం అది 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది బోర్డు వరకు మొత్తం 1 ఇయర్ వరకు టోటల్ మనమే సర్వీస్ చేస్తాం చిన్న వీడియో బోర్డు ఇది రీసెంట్గా నిన్న రాత్రి ఇన్స్టాల్ చేసిన బోర్డు రెండ్ హాస్పిటల్ బాగుంటారు పైన చిన్న 2 వరకు ఎల్ఈడి ఆరుపత్రం ఉంటుంది అంటే మనం దాంట్లో వెళ్ళేటప్పుడు ఆ బోర్డుని ఐడెంటిఫై చేయడం అనేది చాలా తొందరగా ఐడెంటిఫై అవుతుంది ఈ బోర్డ్స్ కొత్తగా మేమే ఫస్ట్ చేసాం గుంటూరులో అదొకటి
సర్వీసెస్ సర్వీస్ వరకు మీకు ఏ టైంలో చెప్తున్నా కానీ ఒకరోజు అటు ఇటు ఒకరోజు అటు ఇటు మనకి సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాము. మీకు కావాల్సిన డిజైన్స్ మీకు ఎలా కావాలి అనేది డిజైన్ మన మిస్టర్ శెట్టి దగ్గర చేయించుకుంటారు. మీరు ఎలాంటి డిజైన్ చేయించుకున్నా కానీ దానికి నేను రూపం ఇస్తాను, దానికి ఎలా కావాలన్నా కానీ దాన్ని మనం చేసుకుంటాం. బిల్డింగ్ ఇంజనీర్స్ కమర్షియల్ ఇంటీరియర్ కాంట్రాక్టర్స్ అండ్ డిజైనర్స్ కార్పొరేటివ్ కంపెనీస్ పర్చేజ్ హెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హోటల్స్ పర్చేజ్ హెడ్ షాప్ ఓనర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎల్ఈడి సానిటైజర్ బోర్డ్స్ ఎవరైతే సానిటైజర్ బోర్డ్స్ కావాలనుకున్నారో వాళ్ళకి నేను వర్క్ చేయడానికి ఉన్నాను. ఇంకోటి ఓకే నేను చెప్పాల్సింది అయిపోయింది. ఇక్కడ బిఎంఐ ద్వారా నేను చాలా బోర్డ్ సైన్ చేశాను. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నా ద్వారా ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడినా కానీ వాళ్ళకి సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.